అందరికీ నమస్కారం. రేపు మా ఎలక్షన్స్ మార్నింగ్ 8 to 2 o'clock వరకు ఎలక్షన్ జరుగుతుంది. మా సభ్యులకు విన్నపం ఏంటంటే ఈరోజు ఫైనల్గా చెప్పేది మంచి మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలని ఓటేసే అధికారం ప్రతి మా సభ్యుడికి ఉంటుంది. కాబట్టి మా కోసం మాలో ఉన్న సభ్యులను డెవలప్ చేయడం కోసం ముందుకొచ్చిన మంచి మనసున్న మంచి విష్ణు గారిని ఆయన ప్యానల్ అందరినీ గెలిపించాల్సిందిగా నేను మరీ కోరుతున్నా. ఎందుకంటే ఆయన సొంత డబ్బులతో మా శిష్యం బిల్డింగ్ కట్టడానికి రెడీ అయ్యాడు. 3 ప్లేస్లు ఉన్నాయి, అందులో సీనియర్ పెద్దలు ఏది సెలెక్ట్ చేస్తే అక్కడ మా బిల్డింగ్ కట్టడానికి ఆయన సొంత డబ్బులతో కట్టడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఆయన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది, దాన్ని అందరూ చూశారు. దానిలో చాలా ముఖ్యమైన మంచి మా సభ్యుల కోసం మంచి మంచి స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి కళ్యాణ లక్ష్మి అనేది నిజంగా మా సభ్యులైన వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ కోసం అర్హులైన వారికి 116,000 రూపాయలు ఇవ్వడం, అలాగే మా అసోసియేషన్లో ఉన్న మెయిన్ కమిటీలో ఎవరైనా కంపల్సరీగా ఆ మ్యారేజ్కి అటెండ్ కావడం, అలాగే అర్హులైన పిల్లలకు 2 రాష్ట్రాలలో కేజీ టు పీజీ వరకు విద్యను చెప్పించడం చదివించడం, అలాగే మహిళా ఫోర్స్ పెట్టి మహిళలకు ఫైనాన్షియల్గా కూడా ఆర్టిస్టులు ఉండే మహిళలకు ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయాలనే ఒక నిర్ణయాన్ని, ఇలాగా చాలా స్కీమ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీతో పాటు తెలుగువాడు తెలుగు అతను తెలుగువారే మనం తెలుగు వాళ్ళమే కాబట్టి తెలుగు అనే ఒక మంచి వ్యక్తిత్వం గల మనిషిని మనం ఎన్నుకోవడం చాలా మంచిది. ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పారని అంటే కావాలని కొన్ని మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కూడా చేసి ఉన్నారు, అలాగే వారి తండ్రి గారైన మోహన్ బాబు గారు ఆల్రెడీ మా ప్రెసిడెంట్గా చేస్తున్నారు. వారు తెచ్చిందే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అప్పుడు, అలాగా ఇన్ ఫ్యూచర్లో కూడా ఏదైనా చేయడానికి ముందు కూడా వస్తున్నారు. మోహన్ బాబు గారు కూడా మాట్లాడుతూ మంచి విషయం పోతే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సమన్వయంతో మా అసోసియేషన్ అభివృద్ధి కోసం తప్పకుండా సపోర్ట్ చేస్తాం పనిచేస్తామని చెప్పడం, అలాగే ముఖ్యంగా ఏంటంటే ఆర్టిస్టులకు వేషాలు లేని ఆర్టిస్టులకు తప్పకుండా అందరికీ అవకాశాలు దొరికే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పడం అనేది చాలా చాలా గ్రేట్. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు చాలామంది అసలు అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు ఎందరో, కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మంచి విష్ణు గారు కానీ మోహన్ బాబు గారు కానీ డాక్టర్ నరేష్ కానీ ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే నరేష్ గారు కూడా మనకు గతంలో లాక్డౌన్ పీరియడ్లో చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. ఆయన ఓన్గా ఒక్కొక్కరికి 10,000 ఇవ్వడము, అలాగే హాస్పిటల్స్లో బెడ్స్ ఇప్పించడము, అలాగే కరోనా టైంలో ఆర్థిక సహాయం చేయడము, ఇండివిజువల్గా ఆర్థిక సహాయం చేయడం, అలాగే నిత్యావసర సరుకులు ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఎంతో మంచి కార్యక్రమాలు చేశారు కాబట్టి డాక్టర్ నరేష్ గారు వారి సహకారంతో సపోర్టుతో ఈరోజు మంచి విష్ణు గారు కూడా వాళ్ళు చేసిన మేనిఫెస్టోని కలిపి చేసిన మేనిఫెస్టో చాలా చాలా బాగుంది. కాబట్టి తప్పకుండా అందరూ తెలుగు 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 మనవాడు తెలుగువాడు
కాబట్టి తప్పకుండా మంచి విష్ణు కే ఓటేసి ఆయన ప్యానెల్ అందరినీ గెలిపించాల్సిందిగా కోరు నేను మరి కోరుతున్నాను ఆయన ప్యానెల్ అందరూ గెలిస్తే ఏంటంటే రేపు ఏది చేయడానికైనా చిక్కులు ఉండవు ఇబ్బందులు ఉండవు గలాటాలు ఉండవు కాబట్టి తప్పకుండా మంచి విష్ణు గారి ప్యానెల్ని అందరూ గెలిపించాలి అందులో కూడా మంచి మంచి వాళ్ళు ఉన్నారు బాబు మోహన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ గారైన అందరూ మంచి ప్యానెల్ ఉంది మనకు శివబాలాజీ గారు కానీ అలాగే మన మోనిక్ కానీ చాలామంది అందరూ మంచి సీనియర్స్ ఉన్నారు కాబట్టి తప్పకుండా మంచి విష్ణు ప్యానల్ని గెలిపించాల్సిందిగా మరీ కోరుతూ నమస్తే మీ ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.